ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ భారీ వర్షాలు తమిళనాడు ముంచెత్తాయి ముఖ్యంగా చెన్నై చిగురుటాగులా వణికిపోతోంది జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది ఎక్కడ చూసినా వరద బురద కష్టాలే కంటికి కనిపిస్తున్నాయి కుందపోత వానలకు ప్రజలు అస్త కష్టాలు పడుతున్నారు నగరంలోని మూడు వందల ప్రాంతాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రోడ్లు చెరువులుగా మారాయి వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి రోడ్లపైనే కార్లను బస్సులను నిలిపివేస్తున్నారు ఫ్లైఓవర్లే పార్కింగ్ ప్లేసులుగా మారాయి గత అనుభవాల దృష్ట్యా తమ వాహనాలను నీట మురిగిన ప్రాంతాల్లో పార్కింగ్ చేస్తున్నారు అధికారులు జరిమానా విధిస్తున్నా పట్టించుకోకుండా ఎక్కడ ఫ్లైఓవర్లు కనిపిస్తే అక్కడ ఓ పక్కగా పార్క్ చేస్తున్నారు వాహనాలు వరదల్లో కొట్టుకుపోతాయనే భయంతో కార్లన్నీ పైకెక్కాయి దీంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం పోలీసులకు సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఆగిన చోట నుంచి ముందుకుపోయే అవకాశం లేకుండా పోయింది రోడ్డుతో పాటు రైలు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది నగరంలో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వడపలనిలో అత్యధికంగా ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్లు తర్వాత నుంగంబాకం మరియు మీనంబాకంలో వర్షపాతం నమోదైంది వాణిజ్య కేంద్రంగా ఉన్న టీనగర్ లోని పలు వీధులు వరద నీట మునగాయి టీ నగర్ బస్ స్టేషన్ చుట్టూ లోతున్న వర్షపు నీరు ప్రవహిస్తోంది తరమణి అడయార్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వెళ్ళాయని ఫిర్యాదులు వచ్చాయి అన్నానగర్లో వరద తీవ్రత పెరిగినట్లుగా స్థానికులు పెద్ద ఎత్తున అధికారుల్ని సంప్రదించారు విపత్తు నివారణ సిబ్బంది జీసీసీ యంత్రాంగం ఫైర్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది వరద బాధితులకు సాయం అందిస్తున్నారు లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు అరక్కోణ నుండి ముప్పై మంది సభ్యులు ఎన్డీఆర్ఎఫ్ బృందం ముందుగా చెన్నైకి చేరుకుంది అదనంగా మూడు వందల మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది గురువారం ఉదయం చెన్నై తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు దీంతో చెన్నైతో పాటు తిరువళ్లూరు కాంచీపురం చెంగల్పట్టు రాణిపేట తిరువణామలై వేలూరు కడలూరు విల్లుపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో చెన్నై తిరువళ్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాల్లో మంగళవారం విద్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ప్రైవేటు కార్యాలయాల వారు ఇంటి నుంచే పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పుదుచ్చేరిలో కూడా నేడు పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు కర్ణాటకలో కూడా రాజధాని బెంగళూరు సహా పలు చోట్ల భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ రోజు బెంగళూరు జిల్లాలో పాఠశాలలను మూసివేశారు